హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్త గోల్డ్ వంటికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మేము ముందుకి కొత్త వీడియోని తీసుకొచ్చాను. ఆల్రెడీ మా అత్తగారు ఫామ్ నుంచి పంపారు. ఆల్రెడీ అక్కడ వాళ్ళు వీడియో కూడా చేసేసారు, నాకు పంపారు. మాత్రం నేను ట్రై చేద్దామని నేను ఎప్పుడు వేయలేదు, ఇది ఫస్ట్ టైం వేస్తున్నాను. దీన్ని తాటిపండు అంటారు. మన సమ్మర్ టైంలో ముంజులు వస్తాయి, ఫస్ట్ ముంజులు, తర్వాత తాటిపండు అవుతుంది. ఈ తాటిపండుతో తాటి రొట్టు, తాటి ఇడ్లీ, తాటి గారెలు వేద్దాం ఇవాళ. దీన్ని ముందుగా మనం ఇలా కొట్టుకోవాలి. దీన్ని ఇలా మనం తొక్కంతా తీసేయాలి. ఇలా అనుకోవాలి, ఇలాగా పక్కన పెట్టుకుందాం. ఇలా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇవన్నీ పక్కన పెట్టేసుకుందాం. నేను ఇలా చేసుకున్న తర్వాత దీంతో పీసం తీసుకోవాలి. ఇది బాగా పండిపోయింది కాబట్టి మనకి వాటర్ అప్లై చేసుకో అవసరం లేదు. కొంచెం పచ్చిగా అటు ఇటు ఉంటే కనుక వాటర్ అప్లై చేసుకుని పెడితే పీసం ఇంకా బాగా వస్తుంది. చూసారా, తాటి పీసం అనేది ఇలాగ వస్తుంది సాఫ్ట్గాని. ఇదంతా మనం ఒక బౌల్లో తీసుకుందాం. చూసారా, నేను ఇలాగ ముందుగా ఒక 5 కాయలు అయితే తాటి పీసం తీసి పెట్టేసుకున్నాను. ఇది చాలా టైం పడుతుంది అనేసి ఇది కూడా ఇందులో వేసేసుకుందాం. ఈ తాటికాయలు నేను 6 తీసుకున్నాను కదండి, 6 తాటికాయలకి కేజీ ఇడ్లీ రవ్వ పడుతుంది. దీన్ని కొంచెం వాటర్ వేసుకొని తడి పొడిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక నేను కొబ్బరికాయ తీసుకున్నాను. ఇంకో ఇలా సన్నగా తురుము పెట్టుకున్నా. అలానే బెల్లం 1/4 కేజీ. ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటి వేసుకుని కలుపుకుందాం. ముందుగా మనం రవ్వ వేసేసుకుందాం. అలానే కొబ్బరి తురుము. అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్. దీన్ని మొత్తం కలిపేసుకుందాం. ఇదంతా కలిపేసుకున్నాక పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఇలా కలిపేసుకున్నాక మనం మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. కొంచెం పొయ్యిలో కుల్లల్లో ఉడకడతారా. ఇది మనం గ్యాస్ మీద వేసుకునేదానికంటే పొయ్యి పెట్టుకుని, పొయ్యి మీద వేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకే టెరెస్ మీద పొయ్యి పెట్టుకుని పొయ్యి మీద వేస్తున్నాను. పొయ్యి చూపిస్తాను రండి.
ఆల్రెడీ నిప్పులు అయితే చేసుకుంటాము. సరే ఇంకో ఇలా పొయ్యి అయితే రెడీ చేసుకున్నాం. ఈ మంట ఎక్కువ ఉండకూడదు, నిప్పులే ఉండాలి ఎక్కువ. మంట అనేది మనం కొంచెం కొంచెం ఆర్పిస్తున్నాం. ఇలాంటి వెడల్పు గిన్నె తీసుకోవాలి. తీసుకున్నాక ఇందులో ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక మొత్తం ఇదంతా ఇలాగా అప్లై చేసుకోవాలి. చేసుకున్నాక ఎరటాకులు కూడా ఫామ్ నుంచి వచ్చేయండి. ఎరటాకులు కూడా మనం కొద్ది కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని ఇలా పెట్టుకోవాలి. వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. అందుకే మా అత్తయ్య గారుని మా చిన్నమ్మ ముందు అరిటాకులతోనే వేసారు ఫామ్లో కూడా. అని ఇలాగనే ట్రై చేయమన్నారు, అందుకే నేను ఇలా ట్రై చేస్తున్నాను. టేస్ట్ అనే కాదండి, ఇలా కింద వేయటం వల్ల మనకి అట్ట అనేది మాడకుండా వస్తుంది. చూసారా ఇలా అయితే రెడీ చేసుకోవాలి. పెట్టేసుకున్నాం, కొంచెం వేడెక్కేదాకా కొంచెం మంట పెట్టుకోవాలి. కడాయి వేడెక్కుతుంది, అంటే చెట్టుపట్ల ఆడుతుంది చూడండి. హీట్ అయితే ఎక్కిపోయిందండి, పిండి అంతా వేసుకుందాం. అన్ని పక్కల ఈక్వల్గా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎరటాకులు దీని మీద వేసుకోవాలి.
రెడీ చేసుకున్నాక మనం ఇప్పుడు మంట అనేది మొత్తం తీసేయాలి. అంటే నిప్పుల మీద కాలాలి. ఇలా ఆకులే తీసుకున్నారా మొత్తం మంట అనేది లేకుండా నిప్పుల మీద ఉడకాలి. ఇలా ఆకులు వేసేసుకున్నాక మంట అనేది మొత్తం తీసేసి నిప్పుల నిప్పుల మీద కాలాలి. నిప్పులన్నీ మనం పైన వేసుకున్నాం. ఇలా నిప్పులు వేసిన తర్వాత ఒక గంట నిప్పుల మీద కాలనివ్వాలి. కాఫీ కాలిపోయిందండి. ఒకసారి దింపేసి నిప్పులన్నీ తీసేద్దాం. ఇలా కాలిపోయిందండి. మళ్ళీ మనం దీని మీద అరిటాకు తీసుకుని దీనిపైన ప్లేట్ వేసుకొని దాన్ని మనం ఉల్టా చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ అరిటాకులన్నీ ఒక్కొక్కటిగా తాటరొట్టు కలిపి కేక్ లా వచ్చింది.